సెంటిమెంట్లు మాటలతో తెలంగాణ ఎట్లా సాధించుకున్నాము అట్లే కూడా సెంటిమెంట్లు మాట్లాడి అటనే సెంటిమెంట్లు సెంటిమెంట్లు తీసుకొచ్చి అదే సెంటిమెంట్ మాట్లాడి మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో పోయి రాజకీయం చేయాలంటటువంటి ఒక దుర్బుద్ధితోన ఈయన ఆడుతున్నటువంటి దగులుబాజీ నాటకీయం దగులుబాజీ రాజకీయం చేస్తున్నాడు కేసీఆర్ ఉద్వేగాల భారత్ కాదు ఉద్యోగాల భారత్ కావాలంట అయ్యా ఉద్వేగాలు నింపేటోడు నీ అంత కంటే నింపేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అయ్యా కేసీఆర్ అంత సెంటిమెంట్ మాట్లాడేటోళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా చెప్పండి వేరే వాళ్ళు ప్రజల సెంటిమెంట్లతో ఆడుకునేటటువంటి వ్యక్తి కేసీఆర్ ప్రజల సెంటిమెంట్ని క్యాచ్ చేసుకునేటటువంటి అహర్నిశలు ఆలోచించేటటువంటి వ్యక్తి కేసీఆర్ నీవు ప్రజల యొక్క సెంటిమెంట్లని ఎట్లా క్యాచ్ చేసుకునాలి వాళ్ళని ఏ విధంగా మోసం చేయాలి సెంటిమెంట్లతో వాళ్ళని ఏ విధంగా వంచించాలంటటువంటి ఒక నేర్పు ఉన్నటువంటి మాటకారివి కేసీఆర్ గారు మీరు ఈ రోజు భారతదేశం ప్రపంచ దేశాలలోకి ఎల్ల ప్రతి ఒక్కరు కూడా భారతదేశం వైపు చూస్తుంటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం వైపు చూస్తుంటే చూసి జీర్ణించుకొనినటువంటి మీలాంటి దగులుబాజులు దేశ రక్షణపైన దేశ సైనికులపైన విమర్శించి అవమానంగా మాట్లాడేటటువంటి మీలాంటి దగులుబాజులు మరి దేశభక్తి ఉంటే ఈ విధంగా మాట్లాడరు మీరు దేశభక్తి లేని వాళ్ళే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచ పటంలో అభివృద్ధి పదంలో నంబర్ 1 స్థానంలో నిలపాలనేటటువంటి లక్ష్యంతోన ధ్యేయంతోన ఇవాళ పని చేస్తా ఉన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదంతో అంత్యోదయ చిట్టచివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలనేటటువంటి లక్ష్యంతోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు రోజు 18 గంటలు పనిచేస్తే కేసీఆర్ గారు 18 గంటలు రెస్ట్ తీసుకుంటారు మిగతా 6 గంటలైనా తన రాజకీయము తన కుర్చీ ఏ విధంగా కాపాడుకోవాలో దాని ప్రయత్నమే చేస్తారు తప్ప ప్రజల గురించి మట్టుకు ఆలోచించరు నరేంద్ర మోడీ గారు అహర్నిశలు ఈ దేశం గురించి దేశ ప్రజల గురించి దేశ ప్రజల అభివృద్ధి గురించి దేశం యువత గురించి దేశ భవిష్యత్తు గురించి అహర్నిశలు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ కాదు గ్రోత్ ఇంజన్ సర్కార్ అన్నారు కేసీఆర్ నేను ఒకటి అడుగుతున్నా గ్రోత్ ఎక్కడ ఉంది నీ దగ్గర చూపి పైన నువ్వే ఉన్నావు ముఖ్యమంత్రిగా నీ కింద జెడ్పీ చైర్మన్ నీవోడే నీ కింద ఎంపీపీ నీవోడే నీ కింద సర్పంచ్ నీవోడే మున్సిపల్ చైర్మన్ నీవోడే మున్సిపల్ కార్పొరేటర్ నీవోడే మున్సిపల్ మేయర్లు మీవోళ్ళే ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపి నీకు అభివృద్ధి చేసేటటువంటి గుణం నీకు లేదు నీకు అభివృద్ధి చేసే గుణం ఉంటే ఈ పాటికి ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎన్నో కిలోమీటర్ల అభివృద్ధిలో పరిగెత్తారా కానీ అన్ని కిలోమీటర్లు వందల కిలోమీటర్లు వెనక్కిపోయింది తెలంగాణ రాష్ట్రం నీ యొక్క పాలన లోపల కేవలం సెంటిమెంట్లతో ఆడుకుంటూ ప్రజల బీదరికంతో ఆడుకుంటూ డబ్బులను కేవలం లక్షల కోట్ల డబ్బులు సంపాదించి డబ్బులతోనే రాజకీయం చేస్తానటటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి నీ పీఠాన్ని కాపాడుకోవడానికి నీ ప్రయత్నం అంతా సాగుతున్న తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రం కాదు తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రం కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ గురించి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు అసలు ఆ మాట ఈ నోటికి రాకూడదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మహిళలంటే గౌరవమే లేదు ఫస్ట్ థింగ్ మహిళలంటే చాలా చిన్న చూపు తన మొట్టమొదటి
తన మొట్టమొదటి రాష్ట్ర మొట్టమొదటి క్యాబినెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ఎంతమంది మహిళలు ఉన్నారో చెప్పాలి ఫస్ట్ ఎంతమంది మహిళలు తన క్యాబినెట్లో ఉండిరి ఇప్పుడు కూడా నీకు మహిళల మీద ప్రేమ ఉండడం చాలా గొప్ప విషయంగానే నేను భావిస్తాను అంత ప్రేమ మీకు వచ్చాక సంతోషం మహిళల మీద ఈనాటికైనా మీకు 33% రిజర్వేషన్ కావాలనేటటువంటి మాటలు మాట్లాడేందుకు సంతోషం ముందు మీ క్యాబినెట్లో 33% విమెన్ కి క్యాబినెట్లో అవకాశాలు ఇవ్వండి మీ క్యాబినెట్లో మహిళలకు 33% మందికి అవకాశాలు ఇవ్వండి ఓర్కి మనం చెప్పడానికంటే ముందు మనం పాటించి ఇంకొకరికి చెప్పాలి మనం పాటించి ఇంకొకరికి మనం చెప్పాలి నువ్వు ఇక్కడ పాటించి చూపించి ఇంకొకరికి ఆదర్శంగా నిలువు దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలు పెట్రోల్ రేట్లు పెరిగినే డీజిల్ రేట్లు పెరిగినే అన్ని రాష్ట్రాలు రేట్లు పెట్రోల్ డీజిల్ మీద ధర తగ్గిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మాత్రం తగ్గలే ఒక పైసా తగ్గలే దాని గురించి చెప్పండి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధరలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత మీది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత మీది ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటేసిండ్రు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిండ్రు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసిండ్రు మీరు చేయాల్సిన బాధ్యత తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద బట్టగాలు చేయొద్దు భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిపించరే తప్పకుండా భవిష్యత్తులో గెలిపించాలి అని ప్రజలు ఆరాటపడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఏం చేపిస్తుందో డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తుందో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిరూపించి తీర్తది మీలాంటి వాళ్లకు కళ్ళు తెరిపిస్తుంది ఇక ప్రాజెక్టుల గురించి మన సార్ మాట్లాడతారు ఇక ప్రాజెక్టుల గురించి నేను చెప్పినామని మన ముందు మనం పూర్తి చేసుకోకుండా నీళ్ళు ఇవ్వకుండా ఎండబెట్టి మనకు వచ్చిన మన నీళ్ళనే 299 TMs వాడుకోలేనటువంటి ఒక అసమర్థుడు కేసీఆర్ ఇంకా భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాదరాస్తుందట కేంద్ర ప్రభుత్వం అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అవమానించినటువంటి నీవు నీకు రాజ్యాంగ విలువలంటే అర్థం తెలుసా నీకు రాజ్యాంగాన్ని గౌరవించదే తెలియదు రాజ్యాంగం అంటే ఓన్లీ కేసీఆర్ రాజ్యాంగం అంటే నీ దృష్టిలో ఓన్లీ కేసీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వలనే నీకు నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది నువ్వు ముఖ్యమంత్రి అయినట్టు దాని వలనటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు కేసీఆర్ గవర్నర్ గారిని అవమానాల పాలు చేస్తా ఉన్నాడు రోజు రోజుకి అంటే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు కొత్త రాజ్యాంగం రాస్తారట ఆయన కేసీఆర్ రాజ్యాంగం కల్వకుంట్ల రాజ్యాంగం ప్రజాస్వామ్యం లేనటువంటి రాజ్యాంగం రాస్తారట కేసీఆర్ గారు అంటే గవర్నర్ గారు ఉండొద్దట ఆ వ్యవస్థనే ఉండొద్దట ఈయన లాంటి వాళ్ళు ఏ కాగితం పంపిస్తే ఆ కాగితం సంతకం కళ్ళు మూసుకొని సంతకం చేసి పంపాలట గవర్నర్లు అంటే ఇగో నేను 1000 కోట్లు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నాను సంతకం చేసి పంపంటే పంపించాలి గవర్నర్ అంటే ఆ పాపం ఆయన చెప్పినట్టు ఇనేటట్టు ఉండాలి ఆయన ఎవరినో తన దగ్గర ఉండి ఎలాంటి ఇది లేకున్నా చట్టాన్ని అన్నింటినీ కాలరాసి తను ఏం చెప్తే గుడ్డి సంతకం చేసి పంపాలి అటువంటి వాళ్ళు ఉంటే గవర్నర్ని గౌరవిస్తాడు ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేదు ఈయనటం 33% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు ఒక మహిళా గవర్నర్గా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆ మహిళని ఎన్ని రకాలుగా అవమానించాలనో అన్ని రకాలుగా అవమానిస్తా ఉన్నారు మీరు మీరు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ అధికారులు ఇది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ప్రభుత్వం అనుకుంటారా రాజరిక ప్రభుత్వం అనుకుంటున్నారా మీరు ఈరోజు రాజ్యాంగం గురించి మీరు మాట్లాడేది రాజ్యాంగాన్ని అవమానిస్తున్నటువంటి మీరు రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడినటువంటి మీరు రాజ్యాంగం పైన విలువ లేనటువంటి మీరు రాజ్యాంగ విలువలని కేంద్ర ప్రభుత్వం అట అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందట నువ్వా వ్యవహరిస్తున్నది కేంద్ర ప్రభుత్వమా కొంచెమైనా సోరి ఉందా మాట్లాడేటప్పుడు
ఇక నవోదయ విద్యాలయాలు వైద్య కళాశాలలు వైద్య కళాశాలలు ఎక్కడెక్కడ ఆడ ఇడ ఏదో శాంక్షన్ చేసిండు గతంలో నవోదయ స్కూల్స్ వచ్చినాయి అదే విధంగా సైనిక స్కూల్స్ వచ్చినాయి ఇప్పటిదాకా వాటికి అతి లేదు గతి లేదు ఎక్కడ ఇంత జారని భూమి ఎలే శాంక్షన్ అయినటువంటి స్కూళ్ళకు కూడా ఇప్పటిదాకా ల్యాండ్ వీళ్ళు అలొకేషనే చేయలే జిల్లాలలో ఆ శాంక్షన్ అయినటువంటి స్కూల్స్ కి ఇప్పటిదాకా వీళ్ళు స్థలాలు గుర్తించి ఆ స్థలాలు సేకరించమని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికే పంపలే వీళ్ళకు స్థలాలు అధిక రాష్ట్రము ప్రభుత్వ స్థలాలు లేని చోట డబ్బులు పెట్టి ప్రభుత్వం సొంతంగా ల్యాండ్ సేకరించాలి కానీ అది కాకుండా ప్రభుత్వం బీదోళ్ళకి ఇచ్చిన భూములు గుంజుకోవడం బీదోళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలు గుంజుకోవడం వారిని ఇళ్ళు లేనోళ్ళుగా భూములు లేనోళ్ళుగా మార్చేయడం ఇళ్ళు లేనోళ్ళకి ఇళ్ళు కట్టియాల్సిన సొంత జాగాలను గుంజుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి జాగాలను గుంజుకొని ఈరోజు ఏదో సేకరించమని ఆదరాబాదులాగా పంపిస్తున్నారు అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు జిల్లా ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజ్ రావడానికి అవసరమైనటువంటి ఎలాంటి సదుపాయాలు లేవు గైడ్‌లైన్స్ అవసరమైనటువంటి సదుపాయాలు ముందు అక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయకుండానే కాలేజీలు శాంక్షన్ ఇచ్చి భూములు లేకుండానే ఉట్టిగా నామమాత్రం మీద కాగితాల మీద చూపించేటటువంటి పరిస్థితి తెలంగాణలో నడుస్తా ఉంది కాలేజీలు ఇచ్చాం మేము మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం మేము నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ చేశాం కేవలం చెప్పుకోవడానికి కాగితాల మీద రాతలుగానే మారిపోతున్నాయి తప్ప ఎక్కడ కూడా వీళ్ళకు చిత్తశుద్ధి లేదు